ఈ స్వాతంత్రమడు ఈయన గాంధీ తాత కథ పట్టుకుని తెచ్చింది ఈయన నేల మీద జారిపడ్డ చంద్రుడు ఇంకా గాంధీకి కేసీఆర్ కు పోలికలు పెట్టి చెప్పింది గాంధీ బ్రాంతి తాగాడు మనవడేమో లేని ఉండడు గాంధీ ఏమో అహింస పరమాధర్మ పరధర్మం అనడు ఈయననేమో ఏటలు కోసుకొని తిన్నాడు ఈయన ఫోట్ ఈయన కథ ఈ సొమ్ము మనదే నమస్తే తెలంగాణకు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా ఈ యాభై లక్షల రూపాయలు మన ఇగో జారీ చేసిన వారు కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ సరిపోయింది అది కూడా ఎవరికి ఇస్తాడు ఈనం జోకాలి మళ్ళా జోకెట్ వాళ్ళు ఇస్తాడు ఈ పత్రిక ఇక్కడ కూడా ఇదే ఉంది బొమ్మ ఓ ఈనాడే ఏనాడైనా ఈనాడే అంట మేడం దగ్గర కూడా కాక నమస్తే ఇవే పైసలు వలి ఇవి మనదే ఏమంటారు దీన్ని కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ ప్రభుత్వం అంటే ఏమన్నట్టు ఇవి ప్రజల పైసలు ప్రజల పైసలు అంటే తెలంగాణ ప్రజల పైసలు ఇవి ఇప్పుడు నలభై లక్షల యాభై లక్షల రూపాయలు దీనికి యాడ్కి ఇది నమస్తే తెలంగాణ పేపర్కి ఆడి దీనికి యాభై లక్షలు ఇదో దీంట్లో కూడా ఈనాడు పేపర్లో ఫస్ట్ పేజీకి దీనికి యాభై లక్షలు చూడరు ఇక్కడ చూసారు కదా ఇది కథ మొత్తం మీద పబ్లిక్ పైసల్ని ఎట్లా ఖతం చేయొచ్చో కాక మొత్తం మీద మంచి ప్లాన్ చేసేసి చేస్తున్నాడు కాబట్టి కేసీఆర్ అంటే కేసీఆర్ ఎవరికి భయపడడు కేసీఆర్కి అంత భయపడతారు ఇది మాత్రం వాస్తవమే ఇక ఒక్కసారి మేడం ఏడు ఫస్ట్ పేజీ ఫ్రంట్ పేజ్ సార్ చూపిస్తుందా ఇదేనా ఇక్కడ నుంచి ప్రధానమైనటువంటి వార్తగా చూస్తారా జెండా ఒక్కటే మూడు వన్నెలది స్వాతంత్రం మన ఊపిరి స్వాతంత్రం అనేది ఎలాంటి విలువలకు సమానం కాదు స్వాతంత్రం మన జీవితానికి ఊపిరి నువ్వు నువ్వుగా ఉన్నందుకు నిజం మాట్లాడడానికి ప్రయత్నించినందుకు కొందరు వ్యక్తులు ముఖ్యంగా అజ్ఞానులు నిన్ను శిక్షించడానికి ప్రయత్నిస్తారు నిజం మీద నిలబడినందుకు ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన పని లేదు నువ్వు మాట్లాడేది నిజమే అయితే అది తెలిసి మనస్ఫూర్తిగా నువ్వు మాట్లాడుతున్నట్లయితే నువ్వు ఎవరికి ఎవరినైనా కావచ్చు నీకు సంఖ్యాబలం లేకున్నా సరే నిజం ఎప్పటికీ నిజమే అవుతుంది జాతిపిత గాంధీ చెప్పినటువంటి మాట అక్షర సత్యం హండ్రెడ్ పర్సెంట్ నిజం పక్కన నిజం మీద నిజంతోనే హండ్రెడ్ పర్సెంట్ నిలబడడానికి క్యూస్ రెడీగా ఉన్నది అందుకనే ఇక్కడ నుంచి రా ఇక్కడ పింగిలి వెంకాయ నిన్న పోటర్ ఏది నిన్ననే పెట్టండి అది ఏ ఇంకా పూలు పీలు పడ్డాయి నిన్న 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 పూలు ఇంకా పోలేదా పూలు ఇక్కడ ప్రధానమైనటువంటి వార్త కానీ చెప్దాం ప్రధాన కడికే ఫస్ట్ వద్దామా ప్రధానమైన వార్త శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం కృష్ణపక్షం తిది చవితి రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు వజ్రం ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల పదమూడు పది నిమిషాల వరకు రాహుకాలం కూడా ఉందంట ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పగలు ఒక గంట ముప్పై ఆరు నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తం కూడా ఉందంట పగలు మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం నాలుగు గంటల పద్దె ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ఒక నిమిషం వరకు ఇక్కడ అమృతకాలం కూడా ఉందంట కాబట్టి అంటే ఇక్కడ గాంధీ తాత ఇక్కడ మన కాక మంచి కథ నా తల్లి భరతమాత సమగ్ర దేశం సమైక్యవాదం దేశమంతా అదృత్సవ శంబురం ఇల్లు మేడ వాడ ఎగిరే ముంబై నెల జెండా కథ కథర్ నాకున్నది పో జెండా ఒక్కటే మూడు వన్ నెలది దేశం బొక్కటే భారత కండంపు సేతు హిమాచల హిమాచలో ఓర్వస ఓర్వరా అని చెప్పేసి ఆ దేశం గురించి ఇది దేశ నాయకులకు సంబంధించి ఏ దేశంలోనైనా స్వాతంత్రం సాధించింది నిలబెట్టినది ఆ దేశపు యువ కిషోరాలే వందల ఏళ్ల కిందట ఐకమత్యం లేకపోవడంతో భారత స్వాతంత్రాన్ని కోల్పోయింది భారత ప్రజలు మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటున్నారు రాజకీయంగా భారత స్వతంత్రంగా దేశమైన దేశమైనంత మాత్రాన చాలదు దేశంలో ప్రతి పౌరుడు ప్రతి ఒక్క పౌరునికి మతపరమైన రాజకీయపరమైన హక్కులు అందాల్సిన ఆవశ్యకత ఉన్నది అప్పుడే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేందుకు సమాన అవకాశాలు పొందగలుగుతారని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక నేటి నుంచి కొత్త ఆసరా నూతనంగా తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు లక్షల మందికి మంజూరు పంపిణీ చేయనున్న మంత్రులు నిలాఖరు వరకు కొనసాగున్న కార్యక్రమం జిల్లా మనం చూసినాం కదా రెండు లక్షల మందికి కొత్త పెన్షన్ వస్తే మునుగోడే రాజగోపాల్ రాజగోపాల్ తో

గాంధీతాతో పోటీ వేసిన జాతి జాతిపిత బాటలో నడవాలి మనం పరిశాని కింద వరదు ఏ దేశానికైనా స్వేచ్ఛ స్వాతంత్రం ఒక అపరూపమైన అపరూపమైన సందర్భం భారత జాతి తన స్వాతంత్రం కోసం ఒకటిన్నర దశాబ్దం శతాబ్దం పాటు పోరాటం చేసింది సముజ్వలమైన పోరాట ఫలితంగా సాధించిన స్వతంత్ర భారత భారతంలో అన్నార్థులు అనాథలు లేని దేశం కోసం జాతిపిత చూపించిన దారిలో పునరంకితం కావాలి ఈ వజ్రోత్సవ దీప్తితో కంకణ బారుడం కావాలి ప్రతి భారతీయుడు ఈ దేశం నాది ఇందులో నేను వాటాదారుణ్ణి అని సగర్భంగా చెప్పుకునే పరిస్థితులు సృష్టించాలి ఈ రాష్ట్రం నాది ఈ రాష్ట్రంలో నా వాటా ఉంది కానీ అప్పుల వాటా వస్తూ ఉంది నా పైసలు ఏవి అని చెప్పేసి పబ్లిక్ అడుగుతున్నాను అసలు వాటా గది కదా నాది అసలు వాటా నేను కట్టినటువంటి పనులు ఏమవుతున్నాయి నేను కట్టిన ఈ అంటే పరిస్థితి ఏమవుతూ ఉంది నేను చెల్లిస్తున్నటువంటి ప్రతి పైసకు లెక్క ఎక్కడుంది అని చెప్పేసి అడగాల్సిన అవసరం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మన నెత్తి మీద ఇష్టం వచ్చినట్టుగా లక్షలకు లక్ష అప్పులు చేసి పెడతా ఉంటే మనం ఇట్లనే గొర్రెలు లెక్క ఉంటా ఉంటే నాలుగు కోట్ల గొర్రెలు తయారు చేసిన అని చెప్పేసి మళ్ళొకసారి చెప్తాడు కాక కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి